హాయ్ ఫ్రెండ్స్, ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. ఇక్కడ ఒక విషయాన్ని ముందుగా మనం చర్చించుకోవాలి. అదేంటంటే, గెలుపు ఓటముల కన్నా పోరాటం చాలా గొప్పది. ఆ పోరాటమే కెమికల్ ఎవల్యూషన్ని బయలాజికల్ ఎవల్యూషన్గా మార్చింది. ఆ పోరాటమే ఏకకణ జీవి సర్వశక్తి సమర్థుడైన మానవ రూపాన్ని దాల్చేలాగా కారణమైంది. అయితే ఈ పోరాటం ఎవరెవరికి మధ్య, ఈ పోరాటం ఎలాంటి పోరాటం అని అంటే, ఈ పోరాటం ఎవల్యూషన్. ఈ పోరాటం అనేది కేవలం కోతి నుంచి మనిషి, మనిషి నుంచి మరొక జీవి, ఇలా పెద్దవాటిలోనే జరుగుతుందంటే కాదు. పరిణామం ప్రతి దానిలోనూ జరుగుతుంది, ప్రతి జీవిలోనూ జరుగుతుంది. అలా పారాసైట్ యొక్క ఎవల్యూషన్లో తాను ఏర్పాటు చేసుకున్న అడాప్టేషన్స్ ఏంటి, వాట్ ఆర్ ద అడాప్టేషన్స్ ఆఫ్ పారాసైట్స్, అండ్ ఈ పారాసైటిక్ అడాప్టేషన్స్ మనకు నేర్పిస్తున్న జీవిత పాఠాలు ఏంటి, ఈ రెండు తెలుసుకోవడం ద్వారా, ఈ జీవిత పాఠాలకి వాటి యొక్క అనుకూలనాల్ని అన్వయించడం ద్వారా మనం వీటి యొక్క అడాప్టేషన్స్ ఎప్పటికీ మర్చిపోలేము. సో ఈ వీడియో మీరు చూసారంటే పారాసైటిక్ అడాప్టేషన్స్ చదవక్కర్లేదు, డైరెక్ట్గా క్వశ్చన్ మీరు రాసేయచ్చు. కమ్ టు ద టాపిక్, పారాసైటిక్ అడాప్టేషన్స్ ఏంటి. In order to live in the host, some parasites develop some adaptations. Some parasites develop rostrum, some parasites develop suckers. ఇవన్నీ దేనికోసం అంటే, టు యాంకరింగ్ ద హోస్ట్ టిష్యూ, హోస్ట్ టిష్యూని యాంకరింగ్ చేసి పట్టుకోవడం కోసం. ఇందుకీ పారాసైట్స్ యొక్క మెయిన్ గోల్ ఏంటి, పారాసైట్స్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే, ద మెయిన్ గోల్ ఈజ్ ఫీడ్ అపాన్ ద హోస్ట్ టిష్యూ. హోస్ట్ టిష్యూ మీద ఉంటూ హోస్ట్ టిష్యూని తినడం దాని యొక్క లక్ష్యం. అలానే టు ప్రొడ్యూస్ దేర్ ఓన్ ప్రోజెని, దాని యొక్క ప్రోజెనిని ప్రొడ్యూస్ చేసుకోవడం దాని యొక్క లక్ష్యం, దాని యొక్క సంఖ్యను పెంచుకోవడం దాని లక్ష్యం, అలానే దాని యొక్క ఫుడ్ని హోస్ట్ నుంచి తీసుకోవడం దాని లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం పారాసైట్స్ ఎంత కష్టపడుతున్నాయో ఈ దీంట్లో, ఈ పాఠంలో ద్వారా మనకి తెలుసుకోవచ్చు. దీన్ని మనం మన జీవితానికి అప్లై చేసుకుంటే కనీసం పారాసైట్స్ పడుతున్న కష్టం కూడా మనం పడట్లేదు అన్న విషయం మనకు తెలుస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సమ్ పారాసైట్స్ డెవలప్ రోస్ట్రల్లమ్ అండ్ సక్కర్స్ టు యాంకరింగ్ ద హోస్ట్ టిష్యూ. మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం, ఈ లక్ష్యాన్ని మనం అంత గట్టిగా పట్టుకోం. పారాసైట్స్కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయంటే, మన ఇంటెస్టైనల్ గట్ వాల్లో కొన్ని పారాసైట్స్ గట్ వాల్ని అంటిపెట్టుకుని ఇలా యాంకరింగ్ చేసుకుని ఉంటాయి. మనం రిలీజ్ చేసే హెచ్సిఎల్లు, మనం రిలీజ్ చేసే ఎంజైమ్లు, మనం తీసుకుంటున్న వాటర్, ఫుడ్, ఇవన్నీ వీటిని ఇలా తోసేస్తూ ఉంటే అలా వెళ్ళిపోకుండా గట్టిగా పట్టుకోవడం కోసం, ఇవన్నీ వస్తున్నా కూడా గట్టిగా పట్టుకోవడం కోసం, దే డెవలప్ సక్కర్స్ అండ్ రోస్ట్రెల్లం, దే డెవలప్ హుక్స్ డెవలప్ చేసుకుంటాయి. చూడండి, లక్ష్యాన్ని ఎంత గట్టిగా పట్టుకున్నాయో, దాని యొక్క లక్ష్యాన్ని వదలకుండా పట్టుకుంటున్నాయి. మనం ఎంత ట్రై చేస్తున్నా వదలట్లేదు, కానీ మనం మన లక్ష్యాన్ని పట్టుకోవట్లేదు. మనం ఏదైనా కొంత ఫోర్స్ చూపిస్తుంటే లక్ష్యాన్ని వదిలేసి ఆ ఫోర్స్తో కొట్టుకుపోతున్నాం మనం. వరద నీటిలో ఏదైనా కొట్టుకుపోతుంది, కానీ మొండిగా నుంచున్న ఒక మనిషి నీడ కొట్టుకుపోదు. ఇక్కడ మన లక్ష్యం మీద మనకి ఎంత గట్టి పట్టుదల ఉండాలంటే, ఒక పారాసైట్ హోస్ట్ టిష్యూని పట్టుకున్నంత గట్టిగా పట్టుకోవాలి లక్ష్యాన్ని. దానికోసం మనం హుక్సే తయారు చేసుకుంటామో, లేదంటే రోస్టర్లోనే పట్టుకుంటామో, సక్సెస్ని గ్రాస్ చేయడానికి సక్సెస్ డెవలప్ చేసుకుంటాము, అది మన ఇష్టం. అండ్ సమ్ పారాసైట్స్ ప్రొడ్యూస్ ఎన్ ఎన్వలప్ టు ఇట్స్ బాడీ. ఇవి ఏం చేస్తాయంటే, తన బాడీ చుట్టూ ఒక ఎన్వలప్ని క్రియేట్ చేసుకుంటాయి. ఎందుకు ఎన్వలప్ అంటే, ఇట్ ఈజ్ అ ప్రొటెక్టివ్ టిష్యూ అన్నమాట. ఇట్ ఈజ్ అ ప్రొటెక్టివ్ లేయర్ అరౌండ్ ఇట్స్ బాడీ. ఇది ఏం చేస్తుందంటే, దాని మీదకు వచ్చేసే ఎంజైమ్స్ని, దాని మీద దాన్ని కిల్ చేసేసే కొన్ని హార్మోన్స్ని, కొన్ని డైజెస్టివ్ జ్యూసెస్ని దాన్ని కిల్ చేయనివ్వకుండా చుట్టూ ఒక ఎన్వలప్ని క్రియేట్ చేసుకుంటాయి. ఏ ప్రోటీన్ కోటెడ్ లేయర్, ఎగ్జాంపుల్ ఆస్కారిస్ లుమ్రికాయిడిస్ క్రియేట్ ఏ ప్రోటీన్ ఎన్వలప్ టు అరౌండ్ ఇట్స్ బాడీ. దాని యొక్క బాడీ చుట్టూ ఒక ప్రోటీన్ ఎన్వలప్ని క్రియేట్ చేసుకుంటుంది. ఎందుకంటే, టు టైడ్ ఓవర్ అన్ఫేవరబుల్ కండిషన్స్, టు ప్రొటెక్ట్ దేర్ సెల్ఫ్. బయట నుంచి వచ్చే అనేక యావిగేషన్స్ మనల్ని కిల్ చేసేస్తూ ఉంటాయి. చాటింగ్ అనో, లేదంటే సినిమాలనో, ఫ్రెండ్స్ అనో, ఇలాంటివన్నీ కూడా మనం కిల్ చేసేస్తూ ఉంటే మనం దాని నుంచి తప్పించుకోవడం కోసం కనీసం ఎలాంటి చర్యలు తీసుకోం.
కానీ ఇక్కడ పారాసైట్ దాని యొక్క లక్ష్యాన్ని కానీ మిస్ అయిపోతుందేమో, దీని చుట్టూ వస్తున్న వాటి వల్ల అది ఫుడ్ని తీసుకోలేదేమో అన్న ఉద్దేశంతో తన చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ని ఫామ్ చేసుకుంటున్నాయి. అండ్ సమ్ పారాసైట్స్ డెవలప్ ఏ సిస్ట్ వాల్ అరౌండ్ ఇట్స్ బాడీ యాంటీబయోస్టులైట్గా. యాంటీబయోస్టులైట్గా డెవలప్స్ ఏ సిస్ట్ వాల్ అరౌండ్ ఇట్స్ బాడీ. కంటికి కూడా కనిపించదు ఈ పారాసైట్, తన చుట్టూ ఒక సిస్ట్ వాల్ డెవలప్ చేసుకుంటోంది అగైనెస్ట్ టు టైడ్ ఓవర్ అన్ఫేవరబుల్ కండిషన్స్. ఎంత ముందు చూపు దీనికి, రేపు అన్న రోజున నేను బయటకు వచ్చేస్తాను, బయట వాతావరణంలో వర్షం ఎప్పుడు పడుతుంది లేదంటే ఎండ ఎంత కాస్తుంది, టెంపరేచర్ ఎలా ఉంటుందో తెలియదు. సో ఇలాంటి అన్ఫేవరబుల్ కండిషన్స్ ముందు ముందు రాబోతాయి కాబట్టి నేను నా చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ని ఫామ్ చేసుకోవాలని చెప్పేసి, ఒకటేమో తన మీదకు వచ్చేస్తున్న బ్యాడ్ థింగ్స్ నుంచి తప్పించుకోవడం కోసం, అది తనకి బ్యాడ్ థింగ్స్, ఆ బ్యాడ్ థింగ్స్ నుంచి తప్పించుకోవడం కోసం తన చుట్టూ ఒక గోడ కట్టుకుంది. కానీ మనం బ్యాడ్ థింగ్స్ వెనకాల పరిగెడుతూ ఉంటాం, ఎవరైనా చాట్ చేస్తుంటే వాళ్ళతో పాటు చాట్ చేయడం, ఎవరైనా మాట్లాడడానికి వస్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంటాం. మనం ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, మన చుట్టూ గోడ కట్టుకుని మన దగ్గరికి ఎవరు రాకుండా లోపలే మనం కూర్చుని చదువుకోవాలన్న థాట్ మనకు ఉండదు. కానీ తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం తన చుట్టూ ఒక గోడ నిర్మించుకుంది. ఇక్కడ సిస్ట్ వాళ్ళు ఇదేం చేస్తుందంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ ఫ్యూచర్లో వస్తాయి, రేపన్న రోజున చదువుకునే టైం ఉండకపోవచ్చు, ఫ్యూచర్లో ఫలానా ఇంటి పని ఉండొచ్చు, ఫ్యూచర్లో ఈ వర్క్ ఉండొచ్చు, ఆ వర్క్లో ఎలా చదువుకోవాలి, అలాంటి పరిస్థితులు లేనప్పుడు మనం ఎలాంటి చర్యలు ముందే తీసుకోవాలి అన్న ముందు జాగ్రత్తగా రేపు ఎలా చదువుకోవాలో కూడా ఈరోజు ప్లాన్ చేసుకుంటున్నట్టుగా ఈ పారాసైట్స్ రేపు ఎలా జీవించాలో ముందే ప్లాన్ చేసుకుని, దే డెవలప్ ఏ సిస్ట్ వాల్ అరౌండ్ ఇట్స్ బాడీ, దాని చుట్టూ ఒక సిస్ట్ వాల్ని ఫామ్ చేసుకుంటుంది ఎంటోవిస్టులైట్గా. అండ్ సమ్ పారాసైట్స్ షో ఆబ్లిగేటరీ ఎనరోబిక్ ఇన్ నేచర్. ఆబ్లిగేటరీ ఎనరోబిక్ ఇన్ నేచర్ అంటే ఇది ఒక మంచి పాఠం మనకి. ఆక్సిజన్ లేని కండిషన్లో, ఇది కూడా ఎంటోమోబిస్టులైట్గా, డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ మైటోకాండ్రియా ఎంటోమోబిస్టులైట్గా షో ఆబ్లిగేటరీ ఎనరోబిక్ ఇన్ నేచర్. అంటే ఆక్సిజన్ లేని టైంలో కూడా అది సర్వైవ్ అవ్వగలిగే కెపాసిటీ అనేది గెయిన్ చేసుకుంది, ఆక్సిజన్ లేకపోయినా పర్లేదు అని చెప్పి సరిపెట్టుకుంది. కానీ మనం చదువుకోవడం కోసం ఈ బుక్ లేదు, లేదంటే చదువుకోవడం కోసం ఒక సెపరేట్ కుర్చీ లేదు, చదువుకోవడం కోసం నాకు ఒక ప్లేస్ లేదు, ఇలా చదువుకోవడం కోసమే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కావచ్చు, లేదంటే ఏదైనా షటిల్ బ్యాడ్మింటన్ గేమ్ గురించి కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, మన లక్ష్యం ఏదైతే ఉందో అది ప్రాక్టీస్ చేయడానికి లేదంటే దాన్ని నేను ఆలోచించడానికి ఇది లేదు అన్న దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఇది లేదు కాబట్టి నేను ఎలా ఉండాలి అనే దాని గురించి పారాసైట్ ఆలోచిస్తుంది. చూడండి ఎంత తెలివిగా ఆలోచిస్తుందో. మనకి దానికి ఉన్న తేడా ఏంటంటే, మనం ఒకటి లేదు అంటే లేని దాని గురించి ఆలోచిస్తున్నాం, కానీ పారాసైట్ అది లేదు కాబట్టి నేను ఎలా ఉండాలి అన్నది ఆలోచిస్తుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పారాసైట్ అండ్ హ్యూమన్ బీయింగ్. మనం మల్టీ సెల్యులర్ డెవలప్డ్ ఆర్గానిజమ్స్, మనం మన లక్ష్యాన్ని విస్మరిస్తున్నాం. ఏ సింగిల్ సెల్యులార్ యాంటీబయోస్టులైట్గా, ఏ సింగిల్ సెల్యులార్ పారాసైట్ అది దాని లక్ష్యం కోసం ఆలోచిస్తుంది. ఇది డిఫరెన్స్. సో దే షో ఆబ్లిగేట్ ఎనరోబిక్ నేచర్, ఇట్ ఈస్ అన్ అడాప్టేషన్. దే ఫార్మ్ ఏ సిస్ట్ వాల్ అరౌండ్ ఇట్స్ బాడీ, ఇట్ ఈస్ అన్ అడాప్టేషన్. దే ప్రొడ్యూస్ ఏ ప్రోటీన్ కోట్ అరౌండ్ ఇట్స్ బాడీ, ఇట్ ఈస్ అన్ అడాప్టేషన్. ఇవన్నీ మనకు పాఠాలు నేర్పిస్తున్నాయి. అండ్ సమ్ పారాసైట్స్ షో ఫ్యాకల్టేటివ్ ఎనరోబిక్ ఇన్ నేచర్. అంటే ఏది ఉంటే అలా మారిపోతుంది, ఏ పరిస్థితుల్లో ఉంటే ఆ పరిస్థితుల్లోకి మారిపోయి మొత్తానికి తన లక్ష్యాన్ని చేరుకోవడమే వాటి లక్ష్యం. ఏంటి, ఫుడ్ కావాలి, షెల్టర్ కావాలి, అది అక్కడ చనిపోకూడదు, దీనికోసం ఏవైతే వస్తున్నాయో వాటి అన్నింటిని అడ్డుకోవాలి, ఇవి దాని యొక్క లక్ష్యాలు. ఎలా అడ్డుకోవాలి అన్న దానికోసం అదనమాట. సమ్ పారాసైట్స్ ప్రొడ్యూస్ యాంటీ ఎంజైమ్స్ విచ్ న్యూట్రలైజ్ అవర్ ఎంజైమాటిక్ సెక్రేషన్స్. మన ఎంజైమ్స్ని కూడా అది న్యూట్రలైజ్ చేసే యాంటీ ఎంజైమ్స్ సెక్రేట్ చేస్తున్నాయి. హౌ ఇంట్రెస్టింగ్, అవి యాంటీ ఎంజైమ్స్ సెక్రేట్ చేసి మన ఎంజైమ్స్ న్యూట్రలైజ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుకుంటూ ఉన్నప్పుడు లేదంటే మనం ప్రాక్టీస్కి వెళ్తున్నప్పుడు బయట నుంచి వచ్చిన ఫ్రెండ్స్ నాతో పాటు రా సినిమాకి వెళ్దాం, లేదంటే నాతో పాటు రా ఆడుకుందాం ఇలా అంటున్నప్పుడు మనం ఏమంటాం, సినిమా కనగానే ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతాం, లేదు అంటే దానికి లొంగిపోతాం మొత్తం మీద మాటకి. కానీ పారాసైట్స్ అలా కాదు, యాంటీ ఎంజైమ్స్ ఇస్తున్నాయి. మనం ఎలా చేయాలంటే, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, సినిమాకి వెళ్దాం రా అన్నప్పుడు ఏముంది రా సినిమా, 1 ఇయర్ తర్వాత టీవీలో వస్తుంది, మనం లైఫ్లో సెటిల్ అయిపోతే ఇంట్లోనే థియేటర్ కట్టించుకోవచ్చు, ఇలాంటి మాటలతో మనం వాళ్ళని న్యూట్రలైజ్ చేయట్లేదు, వాళ్ళతో పాటు ఈక్వల్గా మనం వెళ్ళిపోతున్నాం. కానీ ఇవి తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం వస్తున్న ఎంజైమ్స్ న్యూట్రలైజ్ చేస్తున్నాయి, ఈ ఎంజైమ్స్కి యాంటీ ఎంజైమ్స్ ఇస్తున్నాయి. లక్ష్యం మీద అంత గురి ఉంది పారాసైట్స్కి, మనం తక్కువ అంచనా వేయకూడదు పారాసైట్స్ని. అండ్ సమ్ పారాసైట్స్
some parasites life cycle is more complex. Aa complexity ni vaatikave penchesukuntayi. To reach the main host, they increase their intermediate host number. Dani yokka intermediate host number ni increase chesukuntu, dani yokka life cycle more complex chesukuntu, daniki kavalsina host ni reach avadam kosam దాని యొక్క లైఫ్ని మరింత కాంప్లెక్సిటీని పెంచేసుకుంటున్నాయి. ఇంతకుముందు ఒక వీడియో చేసాం మనం, రాబిన్ శర్మ చెప్పిన జీవిత పాఠాలు అని చెప్పేసి. దాంట్లో ఇదే చెప్తాడు, మిమ్మల్ని మీరు ప్రేమించాలంటే మీ పట్ల మీరు కఠినంగా ఉండండి. నిజంగా పారాసైట్ యొక్క లైఫ్ సైకిల్ అంత కాంప్లెక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? లక్ష్యం దూరంగా ఉంది అంటే అయితే ఈ లక్ష్యం మనం చేరుకోలేం, వేరే లక్ష్యం పెట్టుకుందాం అనే సంకుచిత ఆలోచన మనది. లక్ష్యం అంత దూరంగా ఉందంటే లక్ష్యాన్ని మార్చుకోవడం కోసం కాదు, జీవిత విధానాన్ని మార్చుకునేనా సరే అదే లక్ష్యాన్ని చేరుకోవాలి అనే ఆలోచన పారాసైట్ది. సెల్యూట్ చేయాలి పారాసైట్కి. సమ్ పారాసైట్స్ ఫాషియల్ హెపాటిక్ ఎగ్జాంపుల్, దే ఇంక్రీజ్ దేర్ హోస్ట్ నెంబర్ మోర్ దెన్ టూ టు రీచ్ ద మెయిన్ హోస్ట్. ఇట్ ఇంక్రీజెస్ ఇట్స్ ఇంటర్మీడియట్ హోస్ట్ టు రీచ్ ద మెయిన్ హోస్ట్ అండ్ ఇట్ కన్వర్ట్స్ ఇట్స్ లైఫ్ సైకిల్ విత్ మెనీ కాంప్లెక్స్ స్టేజెస్. చాలా కాంప్లెక్స్ స్టేజెస్తో దాని యొక్క లైఫ్ సైకిల్ని కాంప్లెక్స్ కన్వర్ట్ చేసుకుని ఇంటర్మీడియట్ హోస్ట్ నెంబర్ని పెంచేసుకొని మెయిన్ హోస్ట్ని రీచ్ అవుతుంది. చాలా నేర్చుకోవాలి పారాసైట్స్ నుంచి. అండ్ సమ్ పారాసైట్స్ దే ఆర్ కాల్డ్ స్మార్ట్ పారాసైట్స్. వాటిని స్మార్ట్ పారాసైట్స్ అని చదువుతూ ఉంటాం మనం. అవేం చేస్తున్నాయి, మనం వ్యాక్సిన్ని ప్రొడ్యూస్ చేసి వాటిని కిల్ చేస్తున్నామని దే ఆల్టర్ దేర్ సర్ఫేస్ యాంటీజెన్స్. దాని యొక్క సర్ఫేస్ మీద ఉండే యాంటీజెన్స్ని అది మార్చేసుకుంటుంది. మనకి వ్యాక్సిన్ని ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అది. వెరీ స్మార్ట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, స్మార్ట్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హార్డ్ వర్క్. స్మార్ట్ వర్క్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ దెన్ హార్డ్ వర్క్. చాలా కష్టపడడం కన్నా తెలివిగా వర్క్ చేయడం అనేది చాలా మంచి ప్రభావం చూపిస్తుంది. ఒక చిన్న కథ ఉంది దీని గురించి. ఒక రాజు ఒకే సైజులో ఉండే రెండు చెట్లని ఒక ఇద్దరికి ఇచ్చి వీటిని నరకండని ఇద్దరికి రెండు గొడ్డళ్ళు ఇచ్చాడు. ఈ రెండు గొడ్డల్లో కూడా చాలా తక్కువ పదునున్నాయి, పదును చాలా తక్కువగా ఉన్నాయి రెండు గొడ్డలకి. అందులో ఒకడు తెలివైనవాడు, ఒకడు కష్టపడేవాడు. ఎవరు ముందు చెట్టును కొడతారో వాడికి బహుమతి ఇస్తారు, చెట్టును కొట్టలేని వాడికి శిక్ష విధిస్తారు. ఇది కాన్సెప్ట్ అనుకుందాం. ఇక్కడ తెలివైన వాడికి కష్టపడిన వాడికి ఏంటంటే, కష్టపడేవాడు గొడ్డలు తీసుకుని కొడుతూనే ఉన్నాడు చెట్టుని, తెలివైన వాడు చెట్టును కొట్టడానికి టైం తీసుకోలేదు, గొడ్డలకి పదును పెట్టడానికి టైం తీసుకున్నాడు. అరగంట సేపు కొట్టాడు, చెట్టు సగం వరకే అయ్యింది. ఈ అరగంట అతను పదును పెట్టాడు. ఇంకో పావు గంట కొట్టాడు, చెట్టు 1/3 వంతు అయ్యింది. ఈ 1/3 గంట తను పదును పెట్టాడు. 50 నిమిషాలు కొట్టేటప్పటికి ఇంకో 10 దెబ్బలు కొడితేనే కానీ చెట్టు పడని స్థితిలో ఉంది. ఫుల్గా పదును పెట్టిన తర్వాత ఒకే ఒక్క సెకండ్లో చెట్టు పడగొట్టేశాడు తెలివైన వాడు. ఇక్కడ స్మార్ట్ వర్క్ ఈజ్ మోర్ ఎఫిషియంట్, మోర్ ఎఫెక్టివ్, మోర్ ఇంపార్టెంట్ దెన్ హార్డ్ వర్క్ అని చెప్తున్నాయి పారాసైట్స్ మనకి. ఎందుకంటే చాలా పారాసైట్స్ మనం మెడిసిన్స్ కనిపెట్టాం, కానీ స్మార్ట్ పారాసైట్స్కి మెడిసిన్ ఎంతవరకు కనుగొనలేదు. ఎగ్జాంపుల్ మలేరియా ప్లాస్మోడియం వైవాక్స్, హెచ్ఐవి హ్యూమన్ డెఫిషియన్సీ, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, వీటికి మనం వ్యాక్సిన్ కనిపెట్టలేకపోతున్నాం, మందు కనిపెట్టలేకపోతున్నాం. అంటే రిమైనింగ్ పారాసైట్స్ అన్నీ అయినా అంత కష్టపడుతున్న పారాసైట్స్ని అయినా మనం కిల్ చేయగలుగుతామేమో, కానీ స్మార్ట్ పారాసైట్స్ మనం ఏం చేయలేకపోతున్నాం. సో దీస్ ఆర్ ద అడాప్టేషన్ ఆఫ్ పారాసైట్స్. ఒకసారి వరుసగా చూద్దాం. సమ్ పారాసైట్స్ ప్రొడ్యూస్ ఏ ప్రోటీన్ ఎన్వలప్ అరౌండ్ ఇట్స్ బాడీ, ఎగ్జాంపుల్ ఆస్కారిస్. సమ్ పారాసైట్స్ ప్రొడ్యూస్ ఆర్ సెక్రేట్స్ ఏ సిస్ట్ వాల్ అరౌండ్ ఇట్స్ బాడీ, ఎగ్జాంపుల్ ఎంటమీబ. సమ్ పారాసైట్స్ షో ఆబ్లిగేటరీ ఎండ్రోబిక్ ఇన్ నేచర్, ఎంటమీబిస్టులైటిక. సమ్ పారాసైట్స్ షో ఫ్యాకల్టేటివ్ ఎండ్రోబిక్ ఇన్ నేచర్, ఆస్కారిస్ బ్రూకైడిస్. అండ్ సమ్ పారాసైట్స్ ప్రొడ్యూస్ యాంటీ ఎంజైమ్స్. అండ్ సమ్ పారాసైట్స్ కన్వర్ట్స్ ఇట్స్ లైఫ్ ఇంటూ మోర్ కాంప్లెక్స్, ఫాషియల్ హెపాటిక ఎగ్జాంపుల్. అండ్ సమ్ పారాసైట్స్ కాల్డ్ స్మార్ట్ పారాసైట్స్ ఆల్టర్ దేర్ సర్ఫేస్ యాంటీజెన్స్ అగెనెస్ట్ వ్యాక్సినేషన్ మెథడ్. ఈ మెథడ్ నుంచి తప్పించుకోవడం కోసం సర్ఫేస్ యాంటీజెన్స్ మార్చుకున్న ఎగ్జాంపుల్ హెచ్ఐవి, మలేరియా పారాసైట్ ప్లాస్మోడియం వైవాక్స్. సో ఇవి పారాసైటిక్ అడాప్టేషన్స్. పారాసైటిక్ అడాప్టేషన్స్ నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవన్నీ కూడా. లక్ష్యాన్ని ఎప్పుడూ కూడా విస్మరించకండి.
లక్ష్యం ముందు వచ్చే మిగతా అన్ని విషయాల నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ లక్ష్య సాధనలో మీ మార్గంలో మీరు వెళ్ళండి. ఏటో ఇవి ఇలాంటి మరిన్ని వీడియోస్, అంటే లైఫ్ సైన్స్ ఇన్ డైలీ లైఫ్, మన జీవితంలో ఉండే డైలీ లైఫ్లో ఉండే లైఫ్ సైన్స్ ఏంటి, మనం ఈ లైఫ్ సైన్స్ని ఎలా అప్లై చేసుకుంటే సక్సెస్ అవుతాం, ఇలా లైఫ్ సైన్స్ ఇన్ డైలీ లైఫ్ అనే కాన్సెప్ట్తో ఆర్ఎస్ క్రియేషన్స్ మరిన్ని వీడియోలు చేయబోతుంది. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్, మీరు ఏ విషయం మీద అయితే మీకు డౌట్స్ ఉన్నాయో ఆ విషయాన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయడం ద్వారా వాటిని ఈజీ వేలో అలా అర్థం చేసుకోవాలి అన్నది కొన్ని టీఎల్ఎమ్స్ ఉపయోగించి, కొన్ని మెథడ్స్ ఉపయోగించి చెప్తాను. అలానే ఏ టాపిక్ నుంచి మనం ఏది నేర్చుకోవచ్చు, లైఫ్కి సంబంధించి ఏమున్నాయన్న డౌట్స్ కానీ, మీకు ఏ సబ్జెక్ట్లో ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అది నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను, తెలియని విషయాల్ని తెలుసుకునైనా సరే మీకు తెలియజేస్తాను. సో నేను ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, నేను వాటి మీద వీడియోస్ చేసి మీ ముందు ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ.